Hi friends, nenu Yogesh. Welcome back to my channel. To be honest, content ee video lo manam Jawan trailer review chudabothunnam. So let's go into the video. Ee movie lo cast chusukunnatlayite Shah Rukh Khan, Nayanthara and Vijay Sethupathi main leads ga act chesaru. Ee movie directed by Atlee and deeniki music andinchindi Aniruddha, producer Gauri Khan. And ee movie manaki 7th September na release avabothundi. Telugu, Tamil and Hindi ee three languages lo kuda theater lo release avabothundi. Trailer open avadam tone Shah Rukh Khan dialogues anavi start avutunnayi. Slow ga cheptunnaru like nenu evarni, asalu nenu evarni kaadu, and nenu ichina promise valla nenu ila unnanu, nenu adi nilabettukuntana leda, nenu manchivana chedduna leda punyam chesana paapam chesana leda nenu better than you or worse than you. ఇలాగా చాలా చాలా డైలాగ్స్ అనేవి షా రుఖ్ ఖాన్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. అదే టైంలో మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఏదో ఒక విలేజ్లో ఏదో పూజ జరుగుతున్నట్టు, మెయిన్గా అది మేబీ నార్త్ ఈస్ట్ సైడ్ ఏమైనా స్టేట్స్లో ఉండొచ్చు. అది ఆ పూజ అవన్నీ చూపిస్తున్నారు. అండ్ సడన్లీ షా రుఖ్ ఖాన్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో కూడా కనిపిస్తున్నారు ఈ ట్రైలర్లో మనం చూసుకున్నట్లయితే. ఫస్ట్ ఎక్కడో జైల్లో ఏదో మరి తెలీదు, చాలామంది లేడీస్ ఉన్నారు అక్కడ. అక్కడే ఒక బాహుబలి షార్ట్ లాగా ఒక కిడ్నీలా తీసుకుని చూపిస్తున్నారు. సో ఆ షార్ట్లోని ఆ ఒక కిడ్నీ ఎవరైతే ఉన్నారో అదే షా రుఖ్ ఖాన్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ కిడ్నీ అలా చూపించిన తర్వాత నెక్స్ట్ షార్ట్లోనే మనం చూసుకున్నట్లయితే షా రుఖ్ ఖాన్ పోలీస్ గెటప్లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. మేబీ సమ్ ఐపీఎస్ ఆఫీసర్ అలాగా. అండ్ అదొకటే గెటప్ కాదు, దాని తర్వాత మనం చూసినట్లయితే ఒక జవాన్ అంటే తెలుసు కదా, లైక్ ఆర్మీ ఆఫీసర్ అలా కనిపిస్తుంది. అండ్ ఎక్కడో చనిపోయారు చాలామంది అని చూపిస్తున్నారు. అండ్ ఊండెడ్గా కూడా చూపిస్తున్నారు, షా రుఖ్ ఖాన్కి చాలా ఊండ్స్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తున్నారు ఒక షార్ట్లో. అండ్ లాస్ట్ షార్ట్లోకి మనం వెళ్ళేసరికి మెట్రో దగ్గర కూర్చున్నట్టు కనిపిస్తుంది. మెట్రో దగ్గర కూర్చున్నట్టు కనిపిస్తున్నప్పుడు అది ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి చూపిస్తుంది ఏంటంటే షా రుఖ్ ఖాన్ గుండుతో ఉన్న గెటప్ ఒకటి ఉంది. అదైతే సీరియస్లీ అమేజింగ్గా ఉంది. ఎందుకంటే ఆ గుండెది అలా ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ 10 seconds ఏదైతే ఒక సాంగ్కి ఆ మెట్రోలో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు షా రుఖ్ ఖాన్, సీరియస్లీ చాలా చాలా అమేజింగ్గా ఉంది ఆ షార్ట్. సో టోటలీ ఈ ట్రైలర్లో మనకి షా రుఖ్ ఖాన్ని చూసినట్లయితే చాలా చాలా గెటప్స్లో కనిపిస్తున్నారు. అలానే నయనతారా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు అండ్ ఫ్రమ్ సౌత్ అయి ఉండొచ్చు. ఆవిడ మనకి స్టార్టింగ్ చూపించడంలోనే ఒక శారీతో ఆవిడని చూపిస్తున్నారు. తర్వాత షార్ట్లో కట్ చేస్తే డెఫినెట్లీ ఒక పోలీస్ ఆఫీసర్ లాగా తన రావడం, అండ్ 2-3 షార్ట్స్లో గన్ అది పట్టుకోవడం, అండ్ ఆ స్టన్స్ అన్నది చేయడం కూడా తను తనని ఫోకస్ చేసి చూపిస్తుంది నయనతారాని. అలానే విజయ్ సేతుపతికి ఇది ఒక డెబ్యూ మూవీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ముంబైకి తీశారు బట్ అది ఓటీటీలో రిలీజ్ అయింది, థియేటర్ రిలీజ్ కాదు. సో ఇది ఫస్ట్ మూవీ విజయ్ సేతుపతికి థియేటర్లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ హిందీ లాంగ్వేజ్లో. సో ఇది మనం డెబ్యూలానే చూడొచ్చు. అండ్ తనకి ఈ ట్రైలర్లో షార్ట్స్ అవేమి చూపించలేదు పెద్దగా, ఒక 2 షార్ట్స్ మాత్రమే కనిపించాయి విజయ్ సేతుపతి. అలానే స్పెషల్ ఎపీరియన్స్ అని చెప్పి దీపిక పడుకొని చూపిస్తున్నారు. దీపిక పడుకొని ఒక స్టంట్ చేస్తుంది, ఒక ఫైట్ చేస్తుంది. అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎవరితోనో కాదు షా రుఖ్ ఖాన్తోనే ఫైట్ చేస్తుంది. అండ్ తన గెటప్ చూసుకున్నట్లయితే ఒక న్యూలీ మ్యారీడ్ లేడీలా కనిపిస్తున్నారు అండ్ ఫైట్ చేస్తున్నారు. అలానే ఈ మెట్రో సీన్లో మనం చూసినట్లయితే ప్రేమని కూడా కనిపిస్తున్నారు. అలానే కొంచెం వెల్ నోటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు బ్యాక్ సైడ్. వీళ్ళందరూ కూడా మరి షా రుఖ్ ఖాన్ ఆదేశాల మీద వాళ్ళు ఏదో చేయబోతున్నారు ఆ మెట్రోలో అని అర్థమవుతుంది. అండ్ ఒక షార్ట్లో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా జవాన్ ఎలా అయితే షా రుఖ్ ఖాన్ గెటప్కి మొత్తం అన్ని కట్టేసి ఫేస్ ఎలా ఉందో సేమ్ అదే ఫేస్ గెటప్లోనే ప్రతి ఒక్కరు కూడా మెట్రో నుంచి బయటికి మెట్రో స్టేషన్లో బయట పరిగెడుతున్నట్టు మనకి ఒక షార్ట్లో చూపిస్తున్నారు. సో మేబీ ఆ మెట్రోలో వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర ఉంచవచ్చు. కొంతసేపు అయిన తర్వాత మేబీ ఎస్కేప్ అవ్వడానికి అందరితో పాటు అలాగ ఆ గెటప్స్లోని బయటికి పరిగెడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సీన్ మనం చూసినట్లయితే రైట్ సైడ్ చాలామంది ఎన్ఎస్జీ లైక్ సెక్యూరిటీ వాళ్ళు అలాగే గన్స్ అవన్నీ పట్టుకొని ఎవరి గురించో సర్చ్ చేస్తున్నట్టు మనకి ఆ షార్ట్లో కనిపిస్తుంది. షా రుఖ్ ఖాన్ గెటప్స్ అయితే బాగున్నాయి. మెయిన్గా మెట్రోలోని ఆ పరదాది తీసిన తర్వాత ఎలా అయితే కనిపిస్తున్నారో ఆ గెటప్ బాగుంది. అండ్ ఇంకొక ఫ్రేమ్లో మనం చూసినట్లయితే అపచితుడు లాగా వన్ సైడ్ ఆ వైట్ కోటింగ్ అన్నది చూపించి హాఫ్ ఫేస్ అన్నది చూపిస్తున్నారు. ఆ గెటప్ కూడా బాగుంది.
కాకపోతే క్లియర్గా అది వేరే ఎక్కడో ఇన్స్పైర్డ్ అని మనకు అర్థమైపోతుంది. అండ్ మెయిన్గా ఫుల్ ఫోకస్డ్ టాప్ టు బాటమ్ ఆ డ్రెస్సింగ్ అన్నది ఏదైతే ఉందో ఆ క్లాత్ ఇలా చుట్టింది, అదైతే డెఫినెట్లీ మూన్ నైట్ అని చెప్పి ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసేసారు. ఆబ్వియస్లీ వెన్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే చాలామంది అలానే ఉంది అని అన్నారు. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్గా మనం లాస్ట్లో షారుఖ్ ఖాన్ ఒక డైలాగ్ చెప్తున్నాను అనమాట, ఏంటంటే నేను ఒకవేళ విలన్గా వస్తే నా ముందు ఎటువంటి హీరో కూడా పనికిరాడు, రాలేడు, నిలబడలేడు అన్నట్టు ఒక మీనింగ్తో డైలాగ్ చెప్తున్నారు. ఇది తనలోన ఒక క్రూయల్ సైడ్ అన్నది టచ్ చేస్తుంది. ప్రీవియస్గా షారుఖ్ ఖాన్ బాజీగర్ అని ఒక మంచి మూవీ చేశారు, ఒక 2-3 మూవీస్ నెగిటివ్ రోల్ కంప్లీట్ విలన్ క్యారెక్టర్ చేశారు, అవి చాలా పెద్ద హిట్ షారుఖ్ ఖాన్ కెరియర్ టర్నింగ్ మూవీస్ అంటే అప్పట్లో బాజీగర్ మూవీయే. సో అలాంటి లుక్ మళ్ళీ ఇందులో తీసుకురావడం అండ్ ఆ డైలాగ్ చెప్పే విధానం బట్టి చూస్తుంటే మేబీ ఇద్దరు షారుఖ్ ఖాన్ ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకడు మంచి షారుఖ్ ఖాన్, ఒకరు చెడు బ్యాడ్ షారుఖ్ ఖాన్ అయి ఉండొచ్చు, బట్ మనం చెప్పలేము ఇంకానా. బట్ నాకైతే ఆ స్టోరీ పరంగా అలా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆ విలేజ్లోని షార్ట్స్ ఏదైతే మనకి స్టార్టింగ్లో చూపిస్తున్నా, ఆ షార్ట్స్లో మనం చూసినట్లయితే తను ఒంటరిగా ఉన్న టైంలోనే ఆ విలేజ్లో ఉన్నారు. ఆ విలేజ్ వాళ్ళు మేబీ అతన్ని క్యూ చేసి ఉంటారు ఆ ప్లేస్లోని. అండ్ అదే టైంలో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తను ఫైట్ చేసి ఉంటాడు వెనకట్లో, ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వకపోయినా తినే ఫైట్ చేసి ఉంటాడు వెనకట్లకి అని అనిపిస్తుంది ఆ షార్ట్లో క్లియర్గా మనం చూసినట్లయితే. సో ఇంకా డీటెయిలింగ్ అయితే మూవీ రిలీజ్ అయ్యాకే మనకు అర్థమవుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ అండ్ బీజిఎం అందించింది అనిరుద్ధ్. అనిరుద్ధ్ కూడా ఇదే ఫస్ట్ మూవీ కంప్లీట్గా ఒక హిందీ ఫిల్మ్ కంప్లీట్గా మ్యూజిక్ అందించడం. ప్రీవియస్లీ 1 or 2 సాంగ్స్ చేశారు కొన్ని కొన్ని మూవీస్లో, బట్ కొలాబరేషన్స్తో కూడా చేశారు, బట్ కంప్లీట్గా మూవీ చేయడం అన్నది ఇదే ఫస్ట్. అండ్ ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే బీజిఎం అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. అండ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ అలాగా వస్తున్న ఆ ర్యాప్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో దీనివల్ల డెఫినెట్లీ అనిరుద్ధ్ తనకున్న ఒక బెంచ్ మార్క్ అన్నది బాలీవుడ్లో కూడా సెట్ చేస్తారు అన్న ఫీలింగ్ మనకి ఈ స్టార్టింగ్ ఒక ట్రైలర్తోనే అర్థమైపోయింది. ఈ మూవీ డైరెక్ట్ చేసింది అట్లీ. అట్లీ తీసుకునే స్టోరీస్ అన్నీ చాలా నార్మల్గా క్యాజువల్ స్టోరీసే ఉంటాయి, ఆల్రెడీ ఎక్కడో ఉన్న స్టోరీసే ఉంటాయి. ఎంత పెద్దగా స్టోరీ లైన్ బేస్ అన్నది ఏం పెద్దగా ఉండదు, ఏదో ఒక సింగిల్ లైన్నే కొంచెం డ్రాగ్ చేసి తీసినట్టు ఉంటుంది యూజువల్లీ అట్లీ మూవీస్ అంటే. అలాంటి మూవీసే మెస్సల్ కానీ ఇంకా రాజారాణి ఇవన్నీ కూడా తను తీసిన మూవీసే. కాకపోతే ఏంటంటే తనకు ఒక మ్యాచ్ క్రియేట్ చేస్తాడు, అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా జనాల ముందుకి ఎలా తీసుకొస్తే జనాలకి నచ్చుతుంది అన్న దాని మీద పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసిన ఒక మనిషిగా తీస్తాడనమాట మూవీ అన్నది యూజువల్లీ. సో అలాంటి ఫార్ములానే ఈ మూవీలో కూడా పెట్టారు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. మెయిన్గా కంప్లీట్లీ మ్యూజిక్ బాగుంది, అంటే ఈ ట్రైలర్ వరకు చూసుకున్నట్లయితే మ్యూజిక్ బాగుంది అండ్ షారుఖ్ ఖాన్ లుక్స్ బాగున్నాయి అండ్ డైలాగ్స్ చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ బాగుంది. అండ్ ఆ ట్రైలర్ ఆ 2 minutes ట్రైలర్ ఇంత ఇంట్రెస్టింగ్గా తీశారు. అండ్ ఎక్కడ కూడా స్టోరీ అన్నది రివీలింగ్ అవ్వలేదు అనమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ చూపిస్తున్నారు కానీ ఏ లుక్కి వేరే లుక్కి లింక్ లేదు, మనం ఎస్టాబ్లిష్ చేయలేము అనమాట అసలు ఏమై ఉంటుంది అని. సో డెఫినెట్లీ ట్రైలర్లోకి అయితే చాలా బాగుంది. సో అట్లీ ఫస్ట్ టైం చేస్తున్నారు బాలీవుడ్లో ఒక మూవీ, డైరెక్ట్ మూవీ. అండ్ ఈ మూవీలో కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మ్యూజిక్ డైరెక్షన్ అండ్ కాస్టింగ్ నయన్తార, విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా తమిళ్ నుంచే వెళ్ళారు, మొత్తం అందరూ కూడా సౌత్ నుంచే, ఓన్లీ హీరో ఒక్కరే షారుఖ్ ఖాన్ అండ్ బాలీవుడ్ వాళ్ళు. సో చూద్దాం ఎలా ఉంటుందో. అట్లీ డైరెక్షన్ మీద అయితే ఒక 60% స్కోప్ అయితే ఉంది హిట్ అయ్యే స్కోప్, ఇంకా 40% అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. ఈ మూవీకి ఇంకో అట్రాక్షన్ అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్. ఈ మూవీకి ఈ యాక్షన్ అందించింది స్పీరో. ఈయన ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ అనమాట, అంటే క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ ఉంది కదా అది అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఏదో ఒక పార్ట్ ఆయనే చేశారంట. సో దానివల్ల కూడా స్టంట్స్ అవన్నీ బాగుండొచ్చు అని నాకు అనిపించింది. డెఫినెట్లీ ట్రైలర్లో చూసినంత వరకు అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. సో
రిలీజ్ అయ్యాకే అర్థమవుతుంది ఇంకా ఈ స్టన్స్ అన్నవి ఈ రియాక్షన్ కొరియోగ్రఫీ అన్నది ఎంత ప్లస్ అవుతుందో మూవీకి. సో ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా షారుఖ్ ఖాన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో చూడడం కానీ, దీపికా పడుకొని, నయన్తార, విజయ్ సేతుపతి అండ్ ప్రీమణి కూడా ఉన్నారు, అండ్ ఇంకా ఒక ఫైవ్ గ్యాంగ్ ఉంది, గర్ల్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళు కూడా నోటెడ్ వెల్ నోటెడ్ యాక్ట్రెస్ ఉన్నారు అందులో కూడా. సో డెఫినెట్లీ ట్రైలర్ వరకు అయితే చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. ఎక్కడ కూడా ఇది ఏమో వర్కౌట్ అవ్వదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. మెయిన్గా ఆ ట్రైలర్ అన్నది ఏంటంటే మనకి స్టోరీ మొత్తం చెప్పకూడదు, ఏదో చిన్న చిన్నగా మనల్ని ఎలాగంటే డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్ అనిపించాలి మనకి. ట్రైలర్ చూసినప్పుడే ఇది రెగ్యులర్ మూవీయే అన్న ఫీలింగ్ మనకి కలగకూడదు, రివీల్ చేయకూడదు మూవీ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో. డెఫినెట్లీ ఆ ట్రైలర్ కట్టే చాలా బాగా చేసేది, ఎందుకంటే ఎక్కడ కూడా మనకి స్టోరీ అన్నది రివీల్ అవ్వలేదు. అలానే సినిమాటోగ్రఫీ అండ్ చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఎక్కడ కూడా ఫ్లాస్ అనిపించలేదు. అండ్ కలర్ఫుల్, ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ నుంచి తర్వాత కలర్స్కి రావడం అది కూడా చాలా నీట్గా చూపించారు. సో కలర్ టోన్ కూడా డెఫినెట్లీ బాగా చేశారు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈ మూవీ నాకైతే కంప్లీట్లీ టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ మూవీ అనిపిస్తుంది. అంటే కొన్ని మూవీస్ మనం చూసినట్లయితే స్టోరీ లైన్ బాగుంటే వెనక అట్లా విఎఫ్ఎక్స్ అవి ఏం బాగోవు, విఎఫ్ఎక్స్ ఏమైనా కొంచెం బాగున్నాయి అంటే మెయిన్ స్టోరీ లైన్ ఏమీ ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎలిమెంట్ తగ్గు ఉంటుంది సో చూడ్డానికి. బట్ ఇదైతే టెక్నికల్లీ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అండ్ 3 languages ట్రైలర్ రిలీజ్ చేశారు, ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఆ ట్రైలర్స్ హిందీలో మెయిన్గా తీసినట్టు అనిపిస్తుంది, బట్ తెలుగు అండ్ తమిళ్లో కూడా డబ్బింగ్ క్వాలిటీ అన్నది ట్రైలర్ వరకు అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. సో డెఫినెట్లీ ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో వెయిట్ చేసి చూద్దాం, ఇది 7th September నా థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది అండ్ 3 languages హిందీ, తెలుగు అండ్ తమిళ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. This is your wish signing off to BHK to be honest content.